తుగ్లక్ రోడ్ 23లోని మాజీ సీఎం కేసీఆర్ నివాసాన్ని కొత్త సీఎం రేవంత్ రెడ్డికి అధికారికంగా కేటాయించింది కేంద్రం. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి కొత్తగా తనకు కేటాయించిన భవనాన్ని పరిశీలించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఢిల్లీలోని ఇంటిని ఖాళీ చేశారు కేసీఆర్. దీంతో ఆ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డికి కేటాయించింది కేంద్రం. ఇక మరోవైపు ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్. మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఖాళీలు, నామినేట్ పోస్టులపై చర్చించారు. పార్టీ పెద్దలతో భేటీ తర్వాత ఇవాళ రాత్రికే హైదరాబాద్ కు తిరిగి రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తుగ్లక్ రోడ్ 23లోని మాజీ సీఎం కేసీఆర్ నివాసాన్ని కొత్త సీఎం రేవంత్ రెడ్డికి అధికారికంగా కేటాయించింది కేంద్రం. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి కొత్తగా తనకు కేటాయించిన భవనాన్ని పరిశీలించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఢిల్లీలోని ఇంటిని ఖాళీ చేశారు కేసీఆర్. దీంతో ఆ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డికి కేటాయించింది కేంద్రం. ఇక డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డికి కొత్త నివాస భవనం కేటాయింపుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, తుగ్లక్ రోడ్ 23 దాని అది మాజీ సీఎం కేసీఆర్ గతంలో అక్కడే ఉండేది. అది తెలంగాణ సీఎంకి అధికారిక నివాసంగా ఇంతకాలం ఉండింది. ఇప్పుడు తాజాగా కొత్తగా సీఎంగా బాధ్యతలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డికి ఆ నివాసాన్ని కేటాయించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి వచ్చిన తర్వాత నేరుగా కేసీ వేణుగోపాల్ దగ్గరికి వెళ్లారు. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్తో భేటీ ముగిసిన తర్వాత నేరుగా తుగ్లక్ రోడ్ 23 ఉన్నటువంటి బంగ్లాకి వెళ్ళి కొంత ఇన్స్పెక్షన్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ టైం విజిట్, అది అధికారిక భవనంలోకి ఫస్ట్ టైం వచ్చారు. ఇంతకాలం యమునా బ్లాక్లో ఉన్నటువంటి ఆయన నివాసంలో ఉంటుండేవారు. ఇప్పుడు కూడా ఆ నివాసంకి వెళ్ళి జస్ట్ అక్కడ పరిశీలించారు, ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని చిన్న చిన్న చేంజెస్ సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా ఆయన మళ్ళీ యమునా బ్లాక్లో ఉన్నటువంటి ఆయనకు ఎంపీగా ఉన్నటువంటి కోటీలోనే ప్రస్తుతమైన రెస్ట్ తీసుకుంటున్నారు. తర్వాత అపాయింట్మెంట్స్ బట్టి ఆయన జాతీయ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్ర నాయకుల్ని కలిసేందుకు వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం ఇండియా కూటమి సమావేశం నడుస్తూ ఉంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నిన్న పిఎస్సీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఈసారి సోనియా గాంధీతోటి పోటీ చేయించాలని కూడా రాష్ట్ర నాయకత్వం భావిస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఒక ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. ఆ ప్రతిని ఈ ముగ్గురికి కూడా అందించబోతున్నారు. ఒకవేళ సోనియా గాంధీ అక్కడి నుంచి పోటీ చేయకపోతే కనీసం ప్రియాంక గాంధీతోటైనా తెలంగాణలో పోటీ చేయించాలనేటువంటి యోచనలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఉంది. లోక్సభ ఎన్నికలపైన సీరియస్గా ఫోకస్ చేశారు. ఈసారి 10 స్థానాల కంటే ఎక్కువగా సీట్లు గెలవాలనేటువంటి లక్ష్యంతో పావులు కలుపుతూ ఉన్నారు. దానిలో భాగంగానే వ్యూహాత్మకంగా గాంధీ కుటుంబం నుంచి ఒకరిని పోటీ చేయించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. గతంలో రాహుల్ గాంధీ కూడా ఆయన సొంత నియోజకవర్గం పోటీ చేస్తూనే కేరళలో, వయనాడులో పోటీ చేశారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక మిగతా అంశాలకు సంబంధించి కూడా క్యాబినెట్కు సంబంధించిన విస్తరణ పైన కూడా చాలా జోరుగా చర్చ నడుస్తూ ఉంది. 6 పదవులకు సంబంధించి ఇంకా వాటిని భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానిపైన కూడా నిర్ణయం తీసుకోవాలి. వాటితో పాటు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా అధిష్టాన పెద్దల్ని కలిసి ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెల రోజుల్లోపు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రియ చేపడతాము అనేటువంటి ఇండికేషన్స్ ఇచ్చారు. అలాగే వీలైనంత త్వరగా ఆ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలి. లోక్సభ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. దాంతో పార్టీకి ఇంతకాలం పనిచేసినటువంటి నాయకులకు సముచిత ప్రాధాన్యత ఇచ్చేలాగా ఆ నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేది కూడా ఉండబోతుంది. అలాగే ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా చాలామంది నేతలు వాటిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి సీనియర్ నాయకులు ఆ స్థానాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. మరికొంతమంది గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనే కొంతమందికి నాయకులకి హామీలు ఇచ్చారు. సో వీటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దాంతోపాటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా అధిష్టాన పెద్దలతో చర్చ జరిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే
పార్టీకి సంబంధించి, పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల్లో అధిష్టాన పెద్దలతోటి సంప్రదింపులు జరిపి ఆ మేరకు ఇంప్లిమెంటేషన్ విషయంలో కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది సూర్య.